అందరికీ నమస్కారం ఆయుర్వేద ఆహారానికి స్వాగతం మనం ఏం చేసినా ఎంత సంపాదించినా దానిని అనుభవించడానికి ఆయుష్ ఉండాలి ఆ ఆయుష్ని కాపాడి వృద్ధి చేసేది కేవలం ఆయుర్వేదం మాత్రమే అందుకే అలాంటి ఆయుర్వేదంతో వంటలు తయారు చేసుకొని తింటే మన ఆరోగ్యం పదిలంగా ఉంచుకోవడంతో పాటు ఆయుష్ని కూడా పెంపొందించుకోవచ్చు అందుకే ప్రతిసారి మీకు కొత్త కొత్త రుచులతో పాటు ఆరోగ్యకరమైన రుచులను కూడా మీకు పరిచయం చేస్తుంది మీ ఆయుర్వేద ఆహారం మరి ఈ రోజు కూడా ఎలాంటి ఆరోగ్యకరమైన రుచిని పరిచయం చేయబోతున్నారు డాక్టర్ రాజలక్ష్మి గారు అడిగి తెలుసుకుందామా హాయ్ మ్యామ్ హాయ్ కుమారి నైస్ డ్రెస్ థ్యాంక్ యూ సో మ్యామ్ ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు ఈ రోజు మనం ఎలాంటి ఆరోగ్యకరమైన వంటలు తయారు చేసి చూపించబోతున్నాము అని సో మరి స్టార్ట్ చేసేద్దామా తప్పకుండా కుమారి మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం కదా ఆహారమే మహా ఔషధం అన్నమాట అవును సో మరి మనము ఎన్ని మందులు అనేది మూడో స్థానం ఇచ్చారు ఆయుర్వేదంలో ఆహారము విహారము ఔషధం అంటారు సో ఆహారానికి ఫస్ట్ ప్లేస్ అన్నమాట మన బాడీని సపోర్ట్ చేసే మూడు పిల్లర్స్లో కూడా ఆహారానికి ఫస్ట్ ప్రాముఖ్యతనిచ్చారు కాబట్టి ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఉందో మనం రోజు ఈ ప్రోగ్రామ్స్లో ద్వారా చెప్పుకుంటున్నాము ఇంకా కొంచెం ఈ రోజు ప్రోగ్రామ్తో ఇంకా కొంచెం ఎక్కువ దాని గురించి మనం చర్చించుకుందాం మీరు అలా చెప్తూ ఉంటే మా వాళ్ళందరికీ ఇంకా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది ఏం తయారు చేయబోతున్నారు ఏంటి అనేది మరి ఆలస్యం చేయకుండా ఆయుర్వేద ఆహారంలో మేలైన రుచులు సో మ్యామ్ ఇప్పుడు చెప్పండి మ్యామ్ ఇప్పుడు రివీల్ చేసేసేయండి సస్పెన్స్ ని ఈ రోజు మనం మేలైన రుచుల్లో కిడ్నీలో రాళ్లను కరిగించే ఒక మంచి ఆకుకూరతో పప్పు చేద్దాం దాని పేరు ఏంటంటే పిండికూర పెసరపప్పు పిండికూర అనేది ఒక ఆకుకూర దాన్ని పెసరపప్పు అంటే ఆయుర్వేదంలో ఎప్పుడు పథ్యమైన పప్పు అంటే మనం పెసరపప్పునే తీసుకుంటాం అందుకే ఇక్కడ వేరే పప్పు వాడడం లా మనం పెసరపప్పే వాడుతున్నాం ఓకే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆయుర్వేదంతో ఎలాంటి వంటలు తయారు చేసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండడంతో పాటు ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటాయి బట్ ఇప్పుడు మనం మేలైన రుచుల్లో పిండికూర పెసరపప్పు తయారు చేయబోతున్నాము మరి దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం పిండికూర పెసరపప్పుకి కావాల్సిన పదార్థాలు పిండికూర పెసరపప్పు ఉల్లిపాయ ముక్కలు నెయ్యి పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి ఉప్పు పసుపు కారం పిండికూర పెసరపప్పుకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి చూసేద్దాం సో ఇక్కడ పిండికూర అనగానే చాలామంది పిండికూర అదే ఒక కూర ఏమో అని అనుకుంటూ ఉంటారు నాలాంటి వాళ్ళు నేను కూడా ఫస్ట్ అదే అనుకున్నాను బట్ పిండికూర అనేది ఒక ఆకుకూర అసలు ఇది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మేడం చూపిస్తారు చూడండి ఓకే దీన్ని పిండికూర ఆకుకూర అన్నమాట యాక్చువల్గా పిండికూర అంటారు కొండపిండి అని కూడా అంటారు దీనికి ఇంకో పేరు కొండపిండి కొండపిండి ఆకు అని కూడా కొన్ని ప్రాంతాల్లో దీన్ని అంటుంటారు ఇంకోటి ఏంటంటే ఆయుర్వేదంలో దీన్ని పాషాణ భేది అని పిలుస్తారు పాషాణం అంటే మీకు తెలియదు ఏముంది స్టోన్ అనమాట ఆ స్టోన్ కరిగించే గుణం ఉంది అందుకే పాషాణ భేది అని పిలుస్తారు అద్భుతం అసలు ఆ స్టోన్ కరిగించే గుణం దీనికి ఉంది పిండికూరకి పాషాణ భేది అంటారు సంస్కృతంలో మనము గోరక్ష గంజ అంటాం ఓకే ఈ చెట్టు ఇలా ఉంటుంది అనమాట చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి అంటే మనకి అన్ని దగ్గర దొరుకుతుందా మ్యామ్ పిండికూర ఈజీగా మనకి దొరుకుతుంది ఎక్కడైనా దొరుకుతుంది రైతు మార్కెట్లలో కూడా దొరుకుతుంది మనకి పల్లెటూర్లలో అయితే మనకి చాలా సులభంగా దొరుకుతుంటుంది ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ మొక్క ఓకే సో స్టార్ట్ చేసేద్దామా మ్యామ్ తప్పకుండా కుమారి సో ఫస్ట్ అయితే పాన్ తెచ్చేసుకుందాము ఓకే సో ఫస్ట్ దీన్ని కూడా మనము నెయ్యితో తయారు చేసుకుంటున్నాం అన్నమాట స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారు చేసుకుంటున్నాము కొద్దిగా నూనె అయితే అలా వేస్తూనే ఉంటాము నెయ్యి అయితే ఒక స్పూన్ మాత్రమే ఆపేస్తాము ఈ నెయ్యి కొద్దిగా కరుగుతుంది కాబట్టి ఇది కరిగేలోపు మనం ఏం చేద్దామంటే ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కొద్దిగా వేయించుకుందాం సో ఇలాగా అసలు కిడ్నీలో స్టోన్స్తో నిజంగా మ్యామ్ నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు అసలు ఎలా అంటే ఇంకా భయంకరమైన నొప్పి వస్తుంది అనమాట కడుపులో ఎంతో అల్లల్లాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి నిజంగా మీరు ఈరోజు ఒక యూస్ఫుల్ టిప్ అనమాట ఇది ఫాలో అయిపోండి అంటే ఎలా తీసుకోవచ్చు అంటారు దీన్ని ఇది ఎలా అయినా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఆకుకూర మనము వండి తీసుకుంటున్నాము అలా కాకుండా ఈ ఆకులు కూడా కషాయం చేసి కూడా తీసుకోవచ్చు ఆకులతోటి ఇంకోటి ఏంటంటే ఈ మొక్క వేరు ఉంటుంది కదా ఆ మొక్క వేరుతో కూడా మనము కషాయం
చేసి తీసుకుంటే తప్పకుండా ఆ కిడ్నీలో స్టోన్స్ అనేది చాలా వరకు మనకి సమస్య అనేది మనకి దూరం అవుతుంది. అద్భుతం. సో మేము కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేస్తాము, పచ్చిమిర్చిలు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్, పచ్చిమిరపకాయలు కూడా మనం ఒక రెండు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవడం జరిగింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకుందాము. మంచిగా వేగుతుంది, గుమగుమలాడుతుంది కాబట్టి. ఇప్పుడు మనం కడిగి బౌల్లోకి తీసుకున్న పిండికూర ఆకుకూర అండి ఇది. ఈ ఆకుకూర పిండికూర, ఆకుకూరలు తినడమే తక్కువైపోయినాయి ఈ రోజుల్లో. ఇప్పుడు పిండికూర మూలాన్ని ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో విన్నారు కదా. సో దీన్ని చక్కగా కడిగి మనం తీసేసుకుంటున్నాము. ఇది కూడా ఒకసారి అలా కలుపుకుందాము, ఎందుకంటే ఇది మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి కలుపుకుందాం. అండ్ మ్యామ్, అంటే మీరు ఎలా తీసుకోవాలో చెప్పారు, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎన్నిసార్లు తీసుకోవచ్చు అంటారు, ఒక వీక్లో కానీ ఒక రోజులో ఎలా తినాలంటారు? అంటే వాళ్ళు ఏ ప్రిపరేషన్ తీసుకుంటారు దాన్ని బట్టి. ఇప్పుడు ఆకుల రసం తీసుకున్నారనుకోండి, ఆ రసం అనేది మనకు ఒక రోజుకి ఒక 10 ml వరకు తీసుకోవచ్చు. అంటే పరగడుపుని జస్ట్ ఆకుల్ని మిక్స్ చేసి, దాన్ని ఆకుల్ని కడిగి క్లీన్ చేసి మనం పేస్ట్ లాగా చేసి దాంట్లో నుంచి రసం ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఆ రసం తీసుకుంటే ఒక 10 ml వరకు, అంటే ఒక 2 చెంచాల వరకు రోజుకి, ఒక చెంచా ఒకసారి ఒక చెంచా, అంటే డివైడెడ్ డోస్ ఒక 10 ml వరకు మాక్సిమం మనం తీసుకోవచ్చు అన్నమాట. అదే కషాయం అయితే ఒక 50 ml వరకు రోజుకి సింగిల్ డోస్ తీసుకోవచ్చు. ఏదైనా ఒక 1 hour ఎంప్టీ స్టమక్ తో ఉండంగా తీసుకుంటే మంచిదండి. ఓకే, అంటే ఇప్పుడు ఎన్ని రోజుల్లో తగ్గిపోతుంది అని అంటారు? ఇలా మాక్సిమం 30 to 40 days ఇది తీసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా నీళ్ళు ఏమన్నా లైట్ గా యాడ్ చేద్దాము కొంచెము, సో దట్ మనకి ఇంకా మెత్తగా ఉడుకుతుంది. ఇక్కడ మనకి ఈ కూర ఇంకొంచెం మెత్త పడితే సరిపోతుంది, ఉడికిపోతుంది. మేడం చెప్పారు మనకి చాలా సార్లు ఇలా ఆకుకూరతో ఎప్పుడైనా ఏదైనా తయారు చేసుకునేటప్పుడు అది మొత్తం కూడా ఉడికిపోకూడదు అని చెప్పి మీరు చాలా సార్లు చెప్పారు కదా. కొంచెం గ్రీనరీగా, అంటే గ్రీన్ గా ఉన్నప్పుడే మనము ఆకుకూరను తీసుకుంటే మంచిదన్న. సో ఇప్పుడు వేసేయమంటారా? ఇంకొంచెం ఉడికిపోయిన తర్వాత వేసుకుందాము. సో దీంట్లో, అంటే దీంట్లో ఇదేనా మ్యామ్, ఇంకేదైనా కూడా మనకి గుణాలు ఉన్నాయంటారు? ఇది వామ్స్ ని కూడా తగ్గిస్తుంది, ఇంటెస్టైనల్ వామ్స్ తగ్గిస్తుంది ఈ ఆకుకూర. మెయిన్ గా యూరిన్ కొంతమందికి ఇబ్బందిగా కొంచెం ఎక్కువ సార్లు పోవడము, మంటగా ఉండడము, అలాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు కూడా ఇది ఒక ఆహార రూప ఔషధంగా మనం తీసుకోవచ్చు. డిస్యూరియా అంటారు, డిఫికల్టీగా ఉంటది అనమాట యూరినేషన్ వాళ్ళకి. డిస్యూరియా అంటే కష్టంగా మూత్రం విసర్జించే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. వాళ్ళు రెగ్యులర్ గా వీక్లీ ట్వైస్ అట్లా వాళ్ళు ఇలా పప్పు గానీ ఏదైనా ఏ రూపంలోనైనా సరే ఈ పిండి కూరని తయారు చేసుకొని తీసుకుంటే చాలా మంచిది. సో మ్యామ్, ఉడికిపోయింది కదా, ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసామంటే ముందుగానే ఈ పెసరపప్పుని నానబెట్టుకొని ఉడకబెట్టుకున్నాం అన్నమాట. ఇది హాఫ్ బౌల్ వేసుకుంటే సరిపోతుంది కదా? సరిపోతుంది, ఆకు సరిపడంత హాఫ్ బౌల్ సరిపోతుంది. ఇలాగా నానపెట్టి ఉడకపెట్టిన పెసరపప్పును కూడా ఇందులో వేసి చక్కగా కలుపుకుంటున్నాము. సో పెసరపప్పు వాడాలి అని అంటారు మేడం ఎప్పుడు కూడా కదా మ్యామ్, అంటే ఏ కూర చేసుకున్నా ఇలా ఆకుకూరతో ఏది చేసుకున్నా పెసరపప్పు వాడితేనే మంచిది అంటారు అయితే. ఓకే, అసలు ఆకుకూరలు వాడరు ఈ మధ్యకాలంలో, ఆకుకూర అంటేనే ఇష్టపడట్లేదు ఎవరును. మామూలుగా అలా కిడ్నీలో స్టోన్స్ వచ్చిన వాళ్ళు కాకుండా ఇలాంటివి ఎవరైనా తీసుకోవచ్చు కదా, రెగ్యులర్గా తీసుకోవచ్చు కదా. ఓకే, ఇది మంచిగా ఉడికింది కాబట్టి దీంట్లో అన్ని వేసేసుకుందాము కొద్ది కొద్దిగా. ఉప్పు అయితే యాజ్ యూజువల్గా ఎవరికి ఇష్టానుసారం వాళ్ళు వేసుకోవచ్చు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు. లైట్గానే వేసుకోవాలి కదా మ్యామ్, ఇలాంటి ఆకుకూరలు తయారు చేసుకున్నప్పుడు కొద్దిగా వేసుకుంటేనే ఉప్పు బాగుంటుంది, ఎక్కువ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది మిస్ అయిపోతుంది అనమాట. అలాగే కొద్దిగా పసుపు, ఓ చిటికెడు, పసుపు ఎప్పుడు చిటికెడే వేసుకోవాలి. దాని తర్వాత కారం, కారం కూడా కొంచెమే వేసుకుందాం కదా మ్యామ్. అసలు మీరైతే కారాన్ని ఇష్టపడరు, మీరు ఉన్నారని నేను కొంచెం తగ్గిస్తున్నాను భయంతో. స్పైసెస్ అన్ని మనము తగు పరిమాణంలో తీసుకోవడం మంచిదే. కారం ఇక్కడ ఓన్లీ పావు స్పూన్ మాత్రమే వేసుకున్నాము, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చిల్లీస్ అనేది వేసుకుంటున్నాం కాబట్టి కారాన్ని ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ధనియాల పొడి, ధనియాల పొడి కూడా రెగ్యులర్గా తీసుకుంటే డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది అని అంటూ ఉంటారు కదా మ్యామ్. సో ధనియాల పొడి ఒక 1/2 spoon తీసుకున్నాము, కొంచెం ఆ ఫ్లేవర్ రావాలి కాబట్టి. ఇవన్నీ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. మీరు ఖచ్చితంగా ఇలాంటివి తయారు చేసుకొని తినాలి అంటే రైతు బజార్కి వెళ్ళి పిండి కూరను కొనుక్కొని వారానికి 2-3 సార్లు లేదా రోజు కూడా తీసుకోవచ్చు కదా మ్యామ్ దీన్ని.
ఇది ఏమైనా వేడి చేస్తుందంటారు ఈ ఆకు? అవును, అన్నీ ఎప్పుడు రెగ్యులర్గా తీసుకోకూడదు. మనము దీన్ని అవసరాన్ని బట్టి, అంటే ఆ ప్రాబ్లంతో ఇబ్బంది పడే వాళ్ళు వాళ్ళు రెగ్యులర్గా ఒక 1 మంత్ వరకు అలా తీసుకోవచ్చు. తర్వాత మానేయచ్చు. తర్వాత అప్పుడప్పుడు దొరికినప్పుడు, ఈ ఔషధ విలువలు తెలుసు కాబట్టి దొరికినప్పుడు తీసుకొని చేసుకోవడం మంచిదని. ఓకే, ఎలాగో మనము మన ఆయుర్వేద ఆహారంలో రోజు కొత్త కొత్త రెసిపీస్ తయారు చేసి చూపిస్తున్నాం కాబట్టి, సో ఒక రోజు ఒకటి అలా తయారు చేసుకొని తిందాం, ఎంతో ఆరోగ్యంగా ఉందాం. సో ఇదైతే కనుక కంప్లీట్ అయిపోయింది. సో మ్యామ్, దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఆ నీళ్ళు పోసుకుంటే ఏంటంటే, మనం ఇప్పుడు ఏదైతే ఆ ధనియాల పొడి, ఉప్పు, కారం ఇవన్నీ వేసామో, ఇవన్నీ కూడా మంచిగా ఇంకొంచెం మంచిగా పడతాయి అన్నమాట. ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ అవ్వకుండా కొద్దిగా వాటర్ వేసుకుందాం మ్యామ్. ఓకే, సో దీన్ని జస్ట్ అలా కలుపుకుంటే ఏంటంటే, మనకి సాఫ్ట్గా అవ్వడంతో పాటుగా ఆ మసాలాలు అన్నీ కూడా కరెక్ట్గా మిక్స్ అయిపోతాయి. పెసరపప్పుతో ఏం తయారు చేసుకొని తిన్నా కూడా చాలా కమ్మగా, చాలా చాలా బాగుంటుంది, అలా టేస్టీగా ఉంటుంది. దాంతోపాటు మనం ఇక్కడ ఏం చేసామంటే, నెయ్యితో మనం ఈ కూరను తయారు చేసాం కాబట్టి ఇంకా ఇంకా చాలా బాగుంటుంది. సో చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. సో చూడ్డానికి బ్యూటిఫుల్గా ఉంది. సో అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకుందాము. నాకైతే ఇలాంటి వంట చాలా చాలా ఇష్టం అనమాట, ఇలాంటి ముద్ద కూరలు తీసుకోవడము. బట్ నేనైతే ఎప్పుడు పిండి కూరని టేస్ట్ చెయ్యలేదు. ఎలా ఉంటుందో కూడా నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఐ గెస్ చాలా మంది కూడా ఇప్పుడే తెలుసుకుంటున్నట్టున్నారు. సో తప్పకుండా మీరైతే తయారు చేసుకొని తినండి. నేను తయారు చేసేసాను, ఖచ్చితంగా ఈరోజు నేను టేస్ట్ చేస్తాను సీరియస్గా. సో పిండి కూర పెసరపప్పు రెడీ అయిపోయింది మ్యామ్. మరొకసారి మళ్ళీ మన వ్యూయర్స్కి దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో చెప్పేయండి మ్యామ్. ఓకే కుమారి, మనం చూసాం కదా పిండి కూరతో పెసరపప్పు కూర ఎలా చేసుకోవాలో. ఇప్పుడు ఏంటంటే, ఇది అందరూ అంటే ఆకుకూర దొరికినప్పుడు కంపల్సరీ వాళ్ళ డైట్లో ఈ పిండి కూరను ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ కిడ్నీలో స్టోన్స్తో బాధపడే వాళ్ళు మాత్రము వరుసగా అంటే వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళ ప్రాబ్లము చాలా వరకు సాల్వ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో విన్నారు కదా, సో కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఈ పిండి కూరను తయారు చేసుకుని తినొచ్చు. ఇలా ఆకుకూర రూపంలోనే కాకుండా, అంటే లైక్ ఇలాగా కూర లేకపోతే పప్పు ఇలా కాకుండా, ఒకవేళ కనుక నేను జ్యూస్లా తీసుకుంటాను అంటే కనుక, ఈ ఆకుకూర నేను చక్కగా జ్యూస్ తీసేసుకొని దాన్ని ఏమంటారు, జస్ట్ ఆ జ్యూసే తీసుకొని 10 ml వరకు తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా 30-40 డేస్ చేస్తే కిడ్నీలో ఉన్న స్టోన్స్ అన్నీ పోతాయి. అట్ ద సేమ్ టైం మనకి డైజెస్టివ్ సిస్టమ్ కూడా మంచిగా పనిచేస్తుంది అని చెప్పారు. లోపల కడుపులో ఉన్న పురుగులు కూడా, నూనె పురుగు కూడా ఈ దెబ్బకి చచ్చిపోతుంది అని కూడా చెప్పారు. కాబట్టి వారానికి 2-3 సార్లు తీసుకుంటే మంచిది. నేనైతే కనుక ఒకసారి టేస్ట్ చేసిస్తాను. పిండి కూరని ఫస్ట్ టైం నేను కూడా టేస్ట్ చేయబోతున్నాను. చాలా బాగుందబ్బా, చాలా చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ కంటే ఇక్కడ మనకి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కూడా తయారు చేసేసుకోండి. మరి పిండి కూర పెసరపప్పుకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పిండి కూర పెసరపప్పుకి కావాల్సిన పదార్థాలు: పిండి కూర, పెసరపప్పు, ఉల్లిపాయ ముక్కలు, నెయ్యి, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కారం. పిండి కూర పెసరపప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, 1/2 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న పిండి కూర కొద్దిగా నీళ్లు పోసి కాసేపు ఉడికిన తర్వాత నానపెట్టుకుని ఉడకపెట్టుకున్న పెసరపప్పును వేసి కలుపుకొని తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1/4 చెంచా కారం, 1/2 చెంచా ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పిండి కూర పెసరపప్పు రెడీ. పెసరపప్పుకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేసారు కదా. మరి ఇంకా ఆలస్యం చేయకుండా సంజీవినిలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహారంలో సంజీవిని. సో ఇప్పుడు సంజీవినిలో ఏం తయారు చేసి చూపించబోతున్నారు అడిగేద్దాం మ్యామ్. సంజీవినిలో ఏం తయారు చేసి చూపించబోతున్నారు మ్యామ్? ఈరోజు మనం సంజీవినిలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి, ఇది కూడా యూరినరీ స్టోన్స్ను తగ్గించే రాడిష్, ముల్లంగి స్వరసం. ముల్లంగి స్వరసం దాన్ని మూలక రసం
ఓకే అంటే దీని వల్ల ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ పోతాయి అట్ ది సేమ్ టైం ఏంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది సో ఈ రోజు మనం సంజీవనిలో మూలక రసం తయారు చేసుకోబోతున్నాము మరి దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం ముల్లంగి రసం నిమ్మకాయ నీళ్లు పంచదార ఉప్పు కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా ఎలా తయారు చేయాలో చూసేద్దాం మ్యామ్ స్టార్ట్ చేసేద్దామా తప్పకుండా ఒక ఖాళీ కప్ తీసుకోండి మరి ఇంకొక కప్ ఖాళీది ఓకే సో ఇది అందరికీ తెలుసు ముల్లంగి ముల్లంగి గడ్డ అని కూడా అంటూ ఉంటారు రాడిష్ అంటారు ఆయుర్వేదంలో దీన్ని మూలకం అని పిలుస్తాం సంస్కృతంలో ఓకే ఇది చాలా ఔషధ విలువలు ఉన్నాయి మనకు తెలియదు కానీ మనం వాడుతూ ఉంటాము ఇందులో చాలా ఔషధ విలువలు ఉన్నాయి ఈ రోజు మనము ఈ ముల్లంగి ఎలా వాడుకోవచ్చో చెప్తాం ఈ ముల్లంగి రసం ఎలా వాడుకోవచ్చో చూద్దాం ఇప్పుడు మనము ఈ ముల్లంగిని బాగా పైన లేయర్స్ అంతా తీసేసి కట్ చేసి ఇలా రసం తీసుకున్నాం ఓకే పీల్ చేసేసి పీల్ చేసేసి ముక్కలు చేసి ఇలా రసం తీసుకున్నాం అన్నమాట ఇది ప్యూర్ ముల్లంగి రసం దీంట్లో ఎటువంటి నీళ్లు యాడ్ చేయకుండా యాడ్ చేయలేదు ఇప్పుడు ఇది ముఖ్యంగా బ్యాడ్ కొలెస్ట్రాల్తో ఇబ్బంది పడేవాళ్ళు రెగ్యులర్గా దీన్ని ఒక 10-20 ml ఎంటీ స్టమక్తో 30-40 days తీసుకుంటే తప్పకుండా వాళ్ళ కొలెస్ట్రాల్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంది ఓకే ఇప్పుడు ఎలా తీసుకోవాలో చెప్తాను ఇప్పుడు ఎప్పుడు ముల్లంగి రసం చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు మనము 1:1 అంటే ముల్లంగి రసం ఎంత తీసుకుంటామో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనము 20 ml అంటే మనకు దాదాపుగా 4 spoons వస్తుంది అన్నమాట ఓకే నాలుగు స్పూన్లు ఇది తీసుకున్నాము 4 spoons నీళ్లు తీసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీ కానీ ఖచ్చితంగా కొలతలు అనేవి ఫాలో అవ్వాలి 1:1 తీసుకోవాలి ఘాటుగా ఉంటుంది కదా వాటర్ లేకుండా అలానే తీసుకోకూడదు ఓకే దీంట్లో మనము కొంచెం సైంధవ లవణం యాడ్ చేస్తాం కొంచెం షుగర్ అదే హైపర్ టెన్షన్తో ఇబ్బంది పడే వాళ్ళు ఉప్పు అసలు వాడకండి అలానే తీసుకోండి కొంచెం 1 pinch మనం టేస్ట్ కోసం కొంచెం జస్ట్ కొంచెం లెమన్ జ్యూస్ కూడా దీంట్లో మనం స్క్వీజ్ చేస్తాం ఒక 10 drops అయితే సరిపోతుంది అంతే 10 drops లెమన్ జ్యూస్ అలాగే కొంచెం షుగర్ షుగర్ని ఎక్కువే తీసుకుంటామా షుగర్ని కూడా కొంచెమేనా షుగర్ కూడా కొంచెమే జస్ట్ ఈ క్వాంటిటీకి సరిపోయేంత 1/2 spoon పావు స్పూన్ కూడా అవసరం లేదు తక్కువే ఒక 2-3 pinches ఓకే ఇది బాగా మిక్స్ చేద్దాం ఆయుర్వేద ఆహారానికి తిరిగి స్వాగతం దీన్ని మూలక రసం అనే పేరుతో మనము పిలుస్తాము రెగ్యులర్గా ఇది ఎంటీ స్టమక్ 30-40 days తీసుకోవడం వల్ల మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది దీంతో ఇది ఓన్లీ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడమే కాదు ముల్లంగి యూరినరీ స్టోన్స్ అంటే యూరినరీ అంటే కిడ్నీస్లో రాళ్లతో ఇబ్బంది పడే వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇది ఎంటీ స్టమక్తో తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఇంటెస్టైనల్ వామ్స్ కూడా వామ్ ఇన్ఫెస్టేషన్ ఉండే వాళ్ళు కూడా ఈ మూలక స్వరాసాన్ని రెగ్యులర్గా తీసుకుంటే 20 ml 20 ml రెగ్యులర్గా తీసుకుంటే కూడా వాళ్ళకి కూడా ఈ వామ్స్ సమస్య కూడా నివారించబడుతుంది ఓకే సూపర్ మ్యామ్ మరి ఈ మూలక రసానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం మూలక రసానికి కావాల్సిన పదార్థాలు ముల్లంగి రసం నిమ్మకాయ నీళ్లు పంచదార ఉప్పు మూలక రసాన్ని తయారు చేసుకునే విధానం ముందుగా ఒక కప్పు తీసుకొని అందులో 4 చెంచాల ముల్లంగి రసం 4 చెంచాల నీళ్లు చిటికెడు ఉప్పు కొద్దిగా నిమ్మరసం చిటికెడు పంచదార వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మూలక రసం రెడీ సూపర్ మ్యామ్ నిజంగా మంచి మంచి వంటల్ని మంచి మంచి రసాలని మాకు తయారు చేసి చూపిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ ఓకే కుమారి చూసాం కదా ఈరోజు మనము సంజీవినిలో మంచి మూలక రసం చూసాము ఇది ఈ కిడ్నీ స్టోన్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ వాళ్ళే కాకుండా జీర్ణ సంబంధ వ్యాధులతో బాధపడే వాళ్ళు అంటే డైజెషన్ సరిగ్గా లేని వాళ్ళు ఈవెన్ పైల్స్ హెమరాయిడ్స్ అంటారు
వాటితో బాధపడే వాళ్ళు కూడా రెగ్యులర్గా మూలక రసం అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల వాళ్ళ సమస్య నుంచి చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. అంటే సమస్య ఎక్కువ రోజులు అంటే క్రానిక్ అయినప్పుడు మాత్రం మనం మెడిసిన్స్తో పాటు ఇది ఆహార రూప ఔషధంగా తీసుకోవచ్చు. కాకపోతే ఇనిషియల్ స్టేజెస్తో మనం ఆహారంతోనే మనం ఆ సమస్యను నివారించుకోవచ్చు అనమాట, అంటే క్యూర్ చేసుకోవచ్చు. ఓకే, సో అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. ఇప్పుడు అది ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు మనం డైటరీ చేంజెస్లో అంటే డైట్లో కొన్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా వరకు సమస్య ప్రోగ్రెస్ కాకుండా మనకి ఇనిషియల్ స్టేజ్లోనే తగ్గిపోతుంది అనమాట. లేదు కొంచెం క్రానిక్ అయినప్పుడు మనం కొంచెం మెడికేషన్తో పాటు ఇవి కూడా మనం ఆహార రూప ఔషధంగా సేవించాలి. ఈ రకమైన సమస్యలతో ఇబ్బంది పడినప్పుడు మీ డైట్లో ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుని చాలా వరకు ఈ ఔషధ రూప ఆహారాన్ని రెగ్యులర్గా తీసుకోండి ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడేవాళ్ళు. సో విన్నారు కదా, మేడం చెప్పేశారు, ఇంకా నేను స్పెషల్గా మీకు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదనుకుంటాను. మీరు ఫాలో అయిపోతారు కదా, ఫాలో అవ్వాల్సిందే. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. వచ్చే ఎపిసోడ్లో ఇలానే ఆరోగ్యకరమైన వంటలతో మేమిద్దరం మీ ముందు ఉంటాము. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్తే.